ఆడు చూపించు దూరం వెళ్తే గట్టిగా పాడాలి ఎందుకంటే మైక్ లాగట్లేదు దగ్గర ఉంటే పర్లేదు దూరం వెళ్ళేటప్పుడు ఇంకా వాయిస్ పెంచాలి కూర్చొని పాడు గట్టిగా వాయిస్ రైజ్ ఓకే జాయ్ రూత్ ఏం తింటున్నారు ఏం తింటున్నారు జాయ్ రూత్ రైట్ అమ్మా ప్రైజ్ రాడమ్మా ఓకే తినేసి చెప్పండి లేదు పర్లేదు పర్లేదు తినండి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మా సెలీనా నిన్ను చాలా అద్భుతంగా చేసావు చాలా కష్టపడ్డారు మళ్ళీ ఇంకో 50 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ చేయాలని చెప్పారు కదా నిమ్మల అక్క జాగ్రత్త అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచు ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఇప్పుడా పాడు 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 It's so wonderful, God's love. It's so wonderful, God's love. It's so wonderful, oh wonderful God. Oh wonderful love. So high, we can't go over it. So deep, we can't go under it. So high, we can't go over it. Oh wonderful love. God's love, it's so wonderful, God's love, it's so wonderful, God's love, it's so wonderful, oh wonderful God. Thank you, Akka, praise Lord, Akka. Wonderful, baag paada Selina. Wonderful, wonderful. Joy, Ruth, pirevu paadu paadtara? ఆడియో కొంచెం పెరగాలి ఆడియో పెంచండి ఆడియో సరిపోవట్లేదు ఇప్పుడు కొంచెం దగ్గర దగ్గరగా ఉండు పోని ఓకే ఉందా
మోషన్ ఎవరు పేరు పెట్టారు కూతురు ఎవరు పెంచుకున్నారు వాళ్ళే కదా పెట్టారు పేరు మోషే ఎందుకు పెట్టారంటే నీళ్లలో నుంచి తీయబడిన వాడు కాబట్టి మోషే మోషే అంటే నీళ్లలో నుంచి తీయబడ్డవాడు కదా నిషిత నిషిత బాగుంది నిన్న మీ స్కిట్ బాగుంది బాగా చేశారు ఓకే ఎవరు నేర్పించారు మీకు అది YouTube లో చూసి మమ్మీ నేర్పించింది అంకుల్ వావ్ గ్రేట్ చాలా బాగా చేశారు ఈ రోజు ఏంటి టీచర్స్ అందరు సెలవు పెట్టేసినట్టున్నారు మనకి చెప్పండి ఈరోజు ఎవరు రానున్నారు ఏంటేం చెప్పలేరు అంకుల్ శ్యామలం మేము ట్రాన్స్ఫర్ ఆ పోస్ట్ హడావుల్లో ఉన్నారు నిర్మలమ్మ పాపం వాళ్ళకు కూడా ఏదో ప్రోగ్రామ్ ఉంది కదా మెమోరియల్ లో థాంక్స్గివింగ్ ప్రేయర్ ఈరోజు అనుకుంటా సరే మరి అయితే ప్రేయర్ చేయించేసమ్మా మరి ఇప్పుడు మిన్ని తల్లి కూడా రాలేదు కదా మరి యాక్షన్ సాంగ్స్ ఏం చేస్తామమ్మా ఏదో వీడియో ఇస్తావా అంకుల్ నేను చేస్తాను కాకపోతే నా కెమెరా ఎందుకో ట్రబుల్ ఇస్తుంది రోజు ఏముంటో అంటే అది ల్యాప్టాప్ కున్న కెమెరానమ్మా ల్యాప్టాప్ కున్న కెమెరా స్టక్ అయిపోయింది అంకుల్ ఎందుకో ఏమవుతుందో అర్థం కావట్లేదు నాకు సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూసావా చూసాను అంకుల్ నిన్న ఈవినింగ్ నుంచి ప్రాబ్లమ్ ఈరోజు డ్రాయిడ్ కూడా పనిచేయట్లేదు ఏంటో చూడు నీకు ఎంత మంది సపోర్ట్ వస్తున్నారు ఇక్కడ వీళ్ళందరితో ఒక్కొక్క యాక్షన్ సాంగ్ చేయించవచ్చమ్మా అందుకో సెలీనా రెడీ జాయరూత్ రెడీ ఇంకా స్టేసీ రెడ్డి రిషిత నిషిత రెడ్డి అబ్బా రైట్ అయితే అమ్మా ప్రేయర్ చేసేసి స్టార్ట్ చేస్తే బెటర్ లా ఉంది ఇంట్లో ఒక అవసరతే ఒక ఛాన్స్ ఇవ్వచ్చేమో అమ్మా Amen. Very good. Stay sink. How are you doing? Thank you. Thank you. Thank you. Okay. Very good. Ruth. Ruth, stay sink. I'm going to ask Prashanthi auntie. I'm going to ask Prashanthi auntie. Okay. Ruth. Okay. 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 Ruth. ప్రాబ్లం కాకుండా సహాయం చేయమని చెప్పిన
ఆమేన్ వెరీ గుడ్ ప్రశాంతి ఆంటీ మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ చేసుకున్నాము ప్రేమ నమ్మకం గల పరిశుద్ధుడైన మా గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం సజీవుడు సత్యవంతుడు నీతిమంతుడు అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రాణప్రియుడు దేవ నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సమయంలో జూమ్ లో తీసుకొచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా రావాలని ఆశించి సిద్ధపడుతున్న బిడ్డలను కూడా ప్రభా అందరికి అనుకూలత దయచేసి ప్రభా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా పోతండి సమయానికి బిడ్డలు రాగలిగి ప్రభా పోతండి మీరు సిద్ధపరిచిన దాచించిన మీ మేళ్ళు మా జీవితాల్లో పొంది కనిపించే కృప మాకు సహాయం చే ప్రభా పోతండి మీరు ఆశించిన రీతిగా ప్రభా మీరు సంతోషపడే రీతిగా మా జీవితాల్లో మీ కార్యాలు చేయండి ప్రభా అయ్యా ఈ ప్రాణ ఈ జూమ్ కార్యక్రమంలో సండే స్కూల్లో ఆది నుంచి అంతం వరకు తండ్రి అయ్యా మీ అధ్యక్షత మీ నడుపుదల కింద జరిగించండి సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరు పొందండి వీళ్ళందరినీ ఆయన వాళ్ళ కాపాడండి చక్కగా పాటలు నేర్చుకునే జ్ఞానం బలము శక్తి అయ్యా మీ ఆత్మాభిషేకంతో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం అయ్యా పాటల్లో వాక్యంలో అంతట్లో ప్రభా సమస్త మహిమ గణిత ప్రభావాలు అయినా మీరే పొందండి ప్రభా మీరే అందులోకి రండి ప్రభా అన్నిట్లో ప్రభా మీ సంపూర్ణ అధికారానికి అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపములు ఏసయ్య శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 పిల్లలు మీరందరూ ప్రేయర్ చేశారు మరి దేవుని కృపను బట్టి నా క్యామ్ ఆన్ అయిపోయిందా వెరీ నైస్ దేవునికి మహిమ గణత ప్రభావాలు చెల్లు కక్క మినీ అక్క కూడా వచ్చేసారు ఓకే పిల్లలు అందరు నించండి మరి మీ పొజిషన్ వచ్చేయండి అయ్యో మళ్ళీ స్టక్ అవుతుంది కదా స్టక్ అవుతుందా పిల్లలు మీ అందరికి అంటే నా వీడియో స్టక్ అవ్వట్లేదు కదా బానే ఉందా మొత్తం పిల్లలు నా వెనకాల ఏం చూస్తున్నారు మీరు దీన్ని అంటారా ఓకే మరి ఈ లోకాన్ని సృష్టించిన యేసుకు ఏదైనా అసాధ్యమైనది ఉందా పిల్లలు ఎవరు మన గాడ్ హూ ఇస్ ఆ గాడ్ yes he is the creator అవును జీసస్ ఇస్ ది క్రియేటర్ కదా సో ఆయన సృష్టిని ఎలా కలుగు చేశాడు పిల్లలు ఎవరైనా చెప్పగలరా నోటి మాట నా వీడియో స్టక్ అయింది అయింది అట్లా స్టార్టింగ్ లో స్టక్ అయింది అక్క ఇప్పుడు లేదక్క ఇక్కడ ఇప్పుడు ఓకే కదా లేదక్క పిల్లలందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారక్క మీరు ఒక్కడే కనిపిస్తున్నారు ఓకేనా ఆ పెద్ద పిల్లలు ఈరోజు యాక్షన్ సాంగ్ వద్దులేండి సరే మరి మీ ఫ్రెండ్స్ అందరినీ వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్పండి మీరే చెప్పండి ప్లీజ్ ఆన్ చేసుకోండి చింటూ చిన్ను ఆన్ చేసుకున్నా బ్యూలా గ్రేస్ విలియం వెరీ గుడ్ నానా స్టేసీ గుడ్ వెరీ గుడ్ బ్యూలా గ్రేస్ హ్యాపీ నీ నోటి మా
అన్మ్యూట్ చేసుకోండి. ఓకే కేసీ, జీసస్ మళ్ళీ తన సొంత రూపంలో క్రియేట్ చేశాడు అక్క. ఓకే ఇంకా మన కోసం నిర్మించాడు అక్క, ఈ లోకానికి పంపించాడు అక్క. అవును మనలో జీవాత్మ సూపర్. పాట నచ్చిందా? ఇంకొకసారి చేయగలుగుతారు అందరు? రెడీ? వెరీ గుడ్. అయితే చేసేద్దాం ఇంకోసారి. పొజిషన్స్ వెరీ గుడ్. సృష్టికర్త దైవమా తండ్రి,
అది ఇంకా ఏం నేర్చుకున్నారు? సెకండ్ టైం విన్నారు కదా, పక్క పాయింట్ వ్యూ లో ఎవరైనా ఆలోచించారా ఇంకా ఏం తెలిసింది? మీరు ఏమైనా కోరుకున్నారా? అది మీకు లభించిందా ఎప్పుడైనా? ఓకే, అది ఆల్రెడీ వెరీ గుడ్ 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 పిల్లలు మీరందరూ. ఓకే, మరి మీ పొజిషన్స్ లో కూర్చొని పోయారా? పొజిషన్స్ నుంచి వచ్చేయండి బయటకి. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ కదా, సిట్ ఎవ్రీవన్. నేను కూర్చుని పోయా. ఓకే, యూ వెరీ గుడ్. మరి పాట, చక్కని పాట నేర్చుకున్నారు కదా, చక్కని పాట అన్నా బాగాలేదా పాట? మీనింగ్ఫుల్ సాంగ్ కదా, రాజేష్ అంకుల్ రాశారు మన కోసం. ఆ చెప్పండి, రూత్ ఏం హ్యాండ్ రైజ్ చేశారు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. భావ్య అక్క, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పావని అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. మరి రెడీగా ఉన్నారా ఈ రోజు ప్రోగ్రామ్ లో తెలిపోదామా, స్టార్ట్ చేసుకుందామా? మరి ఎవరు బైబుల్ ఫ్యాక్ట్స్ రెడీగా ఉన్నారు? అల్పయ్య అక్క నిన్నంటారా చేసి పిల్లలు అల్పయ్యారా? అల్పయ్యారా అల్పుకోలేదా చెప్పండి. అలసిపోలేదా? వెరీ గుడ్ పిల్లలు, అయితే మీకు చాలా శక్తి. ఎవరు బైబుల్ ఫ్యాక్ట్స్ వస్తున్నారు? ఓకే, బైబిల్ ఫ్యాక్ట్స్ తో మన ముందుకి రిషిత నిషిత వస్తారంట. ఓకే నిషిత అండ్ రిషిత. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బైబిల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు ఉన్నారు కదా ఫ్రెండ్స్, బైబిల్లో న్యూ టెస్టమెంట్ లో ఆయన ఏం తింటారంటే ఫ్రెండ్స్, అడవిలో తేనె ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కదా తేనె, ఆ తేనె తాగుతారు ఫ్రెండ్స్. ఇంకా మిడతలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అడవిలో, ఆ మిడతలు తింటారు ఫ్రెండ్స్. ఇది ఆయన ఫుడ్ ఫ్రెండ్స్. అడవిలో అడవి తేనె ఇంకా అడవి మిడతలు తింటారు ఫ్రెండ్స్, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు. వెరీ గుడ్ నిషిత, గాడ్ బ్లెస్ యూ తల్లి. నిషిత అయ్యే కదా 550 డేస్ లో నాకు అర్థమైంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ ఇంకేంటి పావని అక్క, మన కోసం ఇంకేం ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాయి? పిల్లలు ఇంకేమున్నాయి? లార్డ్ ప్రేయర్, పాట, తర్వాత పాట ఎవరు పాడతారు ఈరోజు? నేర్చుకున్నారా? రుజ్ పాడన్న. తెలుసా పావని అక్క, మిన్నీ అక్క, మీరు లేట్ గా వచ్చారు కదా. స్టార్టింగ్ లో ఏ టీచర్ కూడా రాలేదన్నమాట, ఓన్లీ ప్రశాంతి ఆంటీ వచ్చారు. సో నా వీడియో కూడా ఆ టైంలో పనిచేయట్లేదు, ఆగిపోయింది. నా వెబ్ క్యామ్ ఆగిపోయింది, డ్రాయిడ్ క్యామ్ పనిచేయట్లేదు, ఏది పనిచేయట్లేదు. యాక్షన్ సాంగ్ ఎలాగా ఆలోచిస్తుంటే
రూత్ జాయ్ స్టేసీ సెలీనా ఇంకా పిల్లలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ అక్క మీరు పాట పెట్టేయండి మేము చేసేస్తాం ఏం పర్వాలేదు అంట చూసారు ఎంత చేశారక్క మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాదు చేశారు జాయ్ కదా స్టేసీ కదా సెలీనా ఎస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నారు మన ముందుకి లార్డ్స్ ప్రేయర్ చెప్పడానికి ముందు స్టేసీ హ్యాండ్ అప్ చేస్తుంది తెలుగులో చెప్తావా స్టేసీ తెలుగులో రాదా నేర్చుకోవాలి మళ్ళీ ఓకేనా చెప్పండి Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our trespasses. Lead us not to temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. Amen. Very good. Thank you, Akka. Thank you, వినపడింది ఈరోజు ఇంకా గట్టిగా మాట్లాడు సూపర్ వినిపిస్తుంది మాకు బాగా వినిపించింది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ సూపర్ గా వినిపించింది నాన్న చాలా బాగా చెప్పావు గాడ్ బ్లెస్ యూ రైట్ ఇంకా ఇంకేంటి పాలని అక్క చెప్పండి హోంవర్క్ చేశారా పిల్లలు చేశారా ఏం చేశారా చిన్న చిన్న చేశారా అదే హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదామా ఎవరు రెడీగా ఉన్నారు ఫస్ట్ సెలీనా రెడీగా ఉన్నారా ఓకే సెలీనా గురించి రాశారక్క వెరీ గుడ్ నాన్న నిన్న టీక్ బ్రేక్ పాయింట్ అక్క వెరీ గుడ్ సెలీనా బాగా జరిగిందన్నక్క బాగా జరిగింది కదా మరి ప్రేయర్ చేశారు మీకు చాలా బాగా జరిగింది కదా అవునక్క వెరీ గుడ్ చూడండి మనం ప్రేయర్ చేస్తే చాలా సారి వచ్చు కదా ఏ ప్రయాణాన్ని కూడా చేసేస్తారు ఓకే ఓకే స్టేసీ ఏం చేసావు అక్కడ ఇచ్చారు ఓకే 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 మెమరీ వర్క్ చేస్తావా బాగు Our Father who art in heaven, hallowed be thy name. Matthew 6:9. Praise Lord, Nana. God bless you. I'll pray on you. Thank you, Praise Lord, Akka. Akka Panda Poinda. Paint and the teachers, Akka. Paint, okay. Allergy, Lekunda, Ande, Paint, Akka, Vini. ఓకే ఓకే
సూపర్ ఓకే నానా హోంవర్క్ అక్క అంటే నేను స్పాట్ లో చేయలేదు అక్క పర్లోక మందు నా మాటండి నీ నామము పరిశుద్ధ పచ్చబడిన దాకా మత్తయి 6:9 థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ అక్క చిన్న చిట్టు ప్రైజ్ లార్డ్ అన్మ్యూట్ చేసుకో చిన్న చిట్టు Our Father in heaven, hallowed be thy name. Our Father who art in heaven, hallowed be thy name. Matthew 6:9. విలియం హోంవర్క్ చేస్తావా ప్రైజ్ లార్డ్ అక్క అక్క మెమరీ వాచ్ అక్క వెనకాల నువ్వు స్క్రీన్ పెట్టావా ఏంటి కనిపించట్లేదు అలా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేసేయాలి అన్ని బ్లర్ తీసేనా బ్లర్ తీసే నార్మల్ పెట్టు బ్లర్ ఉంటా అది అలా ఉంచు మెమరీ వాట్స్ అక్క మెమరీ వాట్స్ అక్క అక్క పర్లోక ముందు మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిశుభ్రం కాక మత్తయి 6:9 ఓకే నాన్న వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న గాడ్ బ్లెస్ యు పిల్లలు ఇంకెవరు ఉన్నారు ఎంజాయ్ చేశారా ప్రైజ్ లార్డ్ అక్క హోంవర్క్ అక్క ఓ క్యారెట్ కూడా తెచ్చా వెరీ గుడ్ మెమరీ వాచ్ అక్క ఓకే
చెప్పు మెమరీ వర్క్ చేసి ప్రేయర్ పాయింట్ రాసావా? ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే ఓకే మెమరీ చెప్తాను అక్క. Abba Father who art in heaven, hallowed be thy name. Matthew 9:6-9. Very good, very good. Very good, Nana. God bless you. Sister Nishtha, yes, Vara? Vamara, help Vamara. Anvit, Avatleda? Sister Praise the Lord, Akka. Praise the Lord, Mom. Prayer point, Akka. Okay. Memory verse, Akka. Okay. Memory verse, Akka. Homework, Akka. Mere drafe, Sara. Yes, Akka. Banana, baat es tu mai. Memory verse, Septam, Akka. Septam. Matthew 6:9. Our Father who art in heaven, hallowed be thy name. Parlokamandina Matandri Ninamam Parishuddha Parachabadunugaka. Matthew Suvartha 6:9 Tomidavachanam. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord, Nana. God bless you both. Baatestu na drawing baage sir. Da baatestu. Ilalu inka evarunnaru? Join, open the video inka. అయిపోయారా పిల్లలు? హోంవర్క్ చేయించారు అందరు? వెరీ గుడ్, వెరీ గుడ్. అక్క చెప్పండి అక్క. వీడియో ఆఫ్ లో ఉన్నాయి, మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం పిల్లలు, వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉంటే ఏమనుకోవాలి మేము? ఇంకా హోంవర్క్ చూపించడానికి లేదనే కదా, అంతేనా? ఓకే సరే, మీలో ఎవరు చెప్తారు నిన్నటి రోజు మీకు ఎలా అనిపించింది? మనకు కొంచెం టైం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఎస్, సో ఎవరు చెప్తారు ఫస్ట్? ఓకే, రూత్ నుంచి ఆగి తర్వాత నిశ్చిత పరిచిత వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అలా కట్టలేదా? మరి అంత బాగా కొట్టావు నిన్న ఫస్ట్ టైం. అయ్యో గాల్ గాల్ చేసేస్తున్నాడు అయితే మొత్తం పిల్లలంతా హడావిడి. ఓకే వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. ఎవరు నేర్పారు? డాడీ నేర్పించారా? సూపర్, థ్యాంక్ యూ డాడీ చెప్పావా. వెరీ గుడ్, చూసావా? మరి ఆ డ్రమ్స్ దేవుని మంచి మార్గమే మాత్రమే వాడాలి, రైట్? గాడ్ బ్లెస్ యూ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్తారు నిన్నటి ఫీడ్బ్యాక్? అది కూడా ఎవరు చెప్పడానికి రెడీగా లేకపోతే నేను ఏం చేసేది చెప్పండి మీరు నాకు. ఓకే నిషిత, హర్షిత. మొత్తం బ్లాంక్ స్క్రీన్ ఈరోజు, ఏంటో. ఓకే, నిన్న చాలా హ్యాపీగా అనిపించింది అక్క. ఫస్ట్ లో అయితే మేము చేయలేమేమో అనుకున్నాం అక్క, కానీ ఏసయ్య హెల్ప్ చేశారక్క. అందరూ బాగా చేశారక్క, వాళ్ళ టాలెంట్స్ బయట పెట్టారక్క. హ్యాపీగా అనిపించింది అక్క. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేశారక్క. ఒకళ్ళు చేసింది ఇంకోలా, ఇంకొకళ్ళు చేయకుండా మంచిగా చేశారక్క అందరూ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. సెలీనా అయితే లాస్ట్ వరకు చక్కగా ఓపిక్ గా కూర్చుంది అక్క మేకప్ తో.
అవును వెరీ గుడ్ అబ్జర్వేషన్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అయితే మీరు సారీస్ అక్కడ ఆగాగు సెలీనా ఆగాగు వస్తానా వస్తున్నా నువ్వు సస్పెన్స్ హీరో అక్కడ ఆగాగు నీతో మాట్లాడాల్సింది బోల్డ్ ఉంది నాకు ఓకే రిషిత నువ్వు సారీ కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డావా నీకు ఇష్టమా సారీ కట్టుకోవడం నాకు సారీ కట్టుకోవడం అంటే ఇష్టమే అక్క కానీ మా మమ్మీ కట్టరు అక్క మరి రోజు కట్టుకుంటే కట్టరు అక్క నేను అడగకుండా తెలుసా ఆంటీలే కట్టుకోరు సారీ నీకు విషయం తెలుసా ఆ రోజు కట్టుకోవడం Okay, very good, very good. God bless you. Next, Selena. Praise the Lord, Akka. Praise the Lord, Selena. Akka, I'm shocked, Akka. I'm not shocked, Akka. సూపర్ షాక్ అది సర్ప్రైజ్ అన్నావు కదా నిజంగానే సర్ప్రైజ్ మా అందరికి ఆ రోజు నిజంగా అసలు పంపించావు మరి వీడియో మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ కి వినపడట్లేదు ఎవరన్నారు ఫ్యామిలీ అన్నారా వా సూపర్ సెలీనా వెరీ గుడ్ అయితే అది పెట్టుకోవడానికి ఎంతసేపు పట్టింది నీకు అమ్మ రాసినప్పుడు వన్ అవర్ మేకప్ సూపర్ అసలు మమ్మీ ఎంత బాగా చేశారో నిన్ను అస్సలు పోల్చుకోలేము నిన్నటి సెలీనా ఈ రోజు లేదు ఈరోజు సెలీనా వచ్చింది ఈ రోజు మన దగ్గరికి వెరీ గుడ్ మమ్మీకి థ్యాంక్స్ చెప్పావా మరి వన్ అవర్ కూర్చొని వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సెలీనా చిన్ను చింటూ మీకు ఎలా అనిపించింది నిన్నటి టాలెంట్ చాలా ఎక్కువ కదా విత్ యు ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్ అమ్మ చిన్న చింత ఏంటి అటు ఇటు వెళ్తున్నారు ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ఎవరు చెప్తారు స్టేసీ చెప్తారంట స్టేసీ ఇంకా మనకి 9 మినిట్స్ ఉంది ఓకే స్టేసీ నువ్వు చూసావు కదా అక్క ఇప్పటి వరకు నేను చర్చికి వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళొచ్చింది కదా నిన్న నీ ఫ్రెండ్స్ అందరూ టాలెంట్ చూపించారు కదా నువ్వు కూడా చేశావు కదా ఎలా అనిపించింది నీకు అనిపించింది నువ్వేం చేసావు నిన్న టాలెంట్ షో చెప్పు నిన్న ఏం చేసావు నువ్వు గట్టిగా మళ్ళీ పోయింది స్పీకర్ సౌండ్ రావట్లేదు స్పీకర్ ఏది సరే గట్టిగా మాట్లాడు చెప్పు మీ ఫ్రెండ్స్ సెండ్ చేసారా ఇన్నా నువ్వు యాక్షన్ సాంగ్ యాక్షన్ చేస్తూ ఆ యాక్షన్ ని మేము చెప్పాలి అని చెప్పావు కదా అవునా అదేనా నువ్వు చేసింది
ఓ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నా. నిన్న యాక్షన్ చేస్తూ ఆ యాక్షన్ ని మేము కనిపెట్టాలి అని చెప్పావు కదా, అదే నా చేసింది నువ్వు నిన్న. పాట పాడానక్క. సూపర్ 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 స్టిఫి, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. చెప్తావా అక్క? నన్ను నాకు హ్యాపీగా అనిపించింది అక్క. నేను చేసేటప్పుడు చేయగలనా చేయలేనా అనుకున్నాను అక్క. ఎలా చేయగలిగావు మరి? వాళ్ళ అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, మంచి మాట చెప్తా. ప్రార్థన చేసుకుంటే ఏసే మనకు సహాయం చేస్తారు, ఆయన కృప మనం తెలుస్తారు. ఓకేనా? ఓకే, ఇంకా బాగా నేర్చుకో. ఓకే ఓకే అక్క. ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. విలియం మ్యాజిక్ చేస్తావు కదా నువ్వు, నీకు ఎలా అనిపించింది? నిన్న టాలెంట్ షో నీకు ఎలా అనిపించింది నాన్న? చాలా హ్యాపీగా అనిపించింది అక్క నాకు. నేను దాని వల్ల చాలా నేర్చుకున్నా అక్క నిన్న. వావ్, సూపర్, దట్స్ గుడ్ పాయింట్. నీ ఫ్రెండ్స్ చేసినవి నచ్చినాయా నీకు? నచ్చినాయి అక్క. ఏది నిన్ను ఇన్స్పైర్ చేసింది, ఎవరు చేసింది నిన్ను ఇన్స్పైర్ చేసింది? నాకక్క నిన్న నాకు సన్నీ అన్న చేసిన మ్యాజిక్ బాగా నచ్చింది అక్క. రోహిణి, వా రోహిణి, చాలా రోజుల తర్వాత. జాన్ నిస్సి అని ఎవరో ఉన్నారు ఇక్కడ. రోహిణి హలో జాయ్, టోటల్ గా బాగా ఎంజాయ్ చేశారు మీరు అందరు కదా, అన్ని డౌట్ లేదా జాయ్? మీరు బ్లర్ గా ఉన్నదమ్మా. వచ్చిందా? నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క. సెలీనా యాక్షన్ తో చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అక్క. మేము కూడా ఇంకా మా టాలెంట్స్ ని బయటపెట్టాలని. ఏది సెలీనా, ఒకసారి నీ ఫేస్ చూపి. అసలు సో హ్యాపీ కదా. జోకర్ బాబా ఇది తక్కువ ఛాంపియన్ ఉంటాడు కదా మిన్ని. చూడగానే ఫస్ట్ అసలు అదే గుర్తొచ్చింది నాకు. Wow, God bless you. Okay, ఇంకెవరు ఉన్నారు? లిల్లీ, లిల్లీ కూడా చెప్పనా, నీకేమనిపించింది నిన్న? అక్క నాకు మా ఫ్రెండ్స్ టాలెంట్స్ నాకు చాలా నచ్చింది అక్క. Wow, super. సెలీనా టాలెంట్ అయితే నాకు చాలా నచ్చింది అక్క. సెలీనా మళ్ళీ okay, God bless you Nana, really enjoy. Thank you. Rani, bagunnava? Bagunnanu akka. Bagunnaru Rani, very good. Nanna, chusi.
స్కూల్కి వెళ్తున్నావా అక్క? స్కూల్కి వెళ్తున్నావా? అవునా అక్క, స్కూల్కి వెళ్ళొచ్చాను. ఎన్ని గంటలకు వస్తున్నావు? ఈవినింగ్ జాయిన్ అవుతుంది అక్క. 4:50 రోజు జాయిన్ అవుతున్నాను అక్క. అది లెసన్ టైం వస్తున్నా, స్టోరీ టైం లో నేను జాయిన్ అవుతున్నా, మళ్ళీ వెళ్ళిపోతున్నా. అవునా అక్క, లెసన్ టైం లో జాయిన్ అవుతున్నా, మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఓకే నాన్న, అలా వచ్చేసి నీకు తిన్నప్పుడల్లా వచ్చేసి. నిన్న మీ ఫ్రెండ్స్ నాకు చాలా టాలెంట్ చేశారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు. నువ్వు చూసావా గ్రూప్ లో? చూసావా పోస్ట్ చేశారు అక్క? మరి ఎలా అనిపించింది నీకు? సంతోషంగా ఉంది అక్క. సంతోషంగా ఉందా? చూస్తా, అందరి చూస్తా వీడియోస్ ఎవరు ఎలా చేస్తారు వాళ్ళు. ఎస్ అక్క, సెలీనాది ఇంకా రిషిత నిషితాది ఇంకా కొంతమంది చూసాం. ఆనందించిందా? మరి నీకు నువ్వు మిస్ అయ్యానని అనిపించిందా నీకు? అవునక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ రోహిణి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క, ప్రైస్ లార్డ్ అక్క. బ్యూలా ఫాస్ట్ గా ప్రైస్ లార్డ్. మీకు ఎలా అనిపించింది మీ ఫ్రెండ్స్ అందరినీ చూసి? ఏంటి అక్క నిన్న నీకు ఎలా అనిపించింది నాన్న? ఇంకా కొత్త టాలెంట్స్ బయట తీసుకొస్తారా? మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి నేను మాకు అర్థమైపోయింది. ఇంకా మరి ఇంకొకసారి ఛాన్స్ వస్తే మీకు మీరు ఎలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారా? మరి ఓన్లీ సమ్ మెంబర్స్ రూత్, జాయ్, సెలీనా, రోహిణి వీళ్ళే తెలుస్తున్నారు, మిగతా వాళ్ళు ఓకే. ఓకే మరి అక్క వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనల్ని మనం ప్రూవ్ చేసుకుందాం. ఓకే ఎస్ అయినా మనీ మరి మొక్క చేద్దాం. ఓకేనా పిల్లలు? మరి ఇప్పుడు టైం అయిపోయింది కదా, మరి లెసన్ కి వెళ్దామా? మన ముందు ఈ రోజు లెసన్ చెప్పడానికి రాజు యొక్క వచ్చేసారు. ఓవర్ టు రాజు యొక్క. ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ మిన్నీ బెనెట్ ప్రజ్జుల అందరికి ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ పాష గారు, ప్రైజ్ లాడ్ పిల్లలు, బాగున్నారు అందరూ? చాలా బాగున్నారు. నిన్న మీ అన్ని చూశాను, మీ చక్కగా పోస్ట్ చేశారు, చాలా బాగున్నారు నాన్న. కంగ్రాచులేషన్స్ ఆల్, అందరికి కంగ్రాట్స్ చెప్తున్నాను. చిన్న ప్రేయర్ చేసుకుందామా? వన్ పొజిషన్ లోకి వచ్చాడు నాన్న. 1, 2, 3 పరిశుద్ధుడ యేసయ్య, గనుడ పూజుడ, నీ సన్ని తోడుగా ఉంచి యేసయ్య నన్ను మమ్మల్ని ఎంతో క్షేమంగా కాచారు, కాపాడారు ప్రభు, అందుకే వందనాలు నాయన. ఈ సమయాన్ని ఇచ్చారు, వందనాలు యేసయ్య. ఈ చిన్న బిడ్డల్ని దీవించి ఎంతో నాయన మంచి టాలెంట్స్ ఇచ్చారు యేసయ్య, అందుకే వందనాలు. ప్రతి ఒక్క టాలెంట్ యేసయ్య నీ నామ మహిమ కోసం వాడబట్టడానికి ఇంకరు మీరు వాడుకోమని వేడుకుంటున్నాను యేసయ్య. ఈ రోజు లెసన్ చెప్పబోతుండగా మీ ఆత్మతో నింపండి. నా దౌర్భాగ్యపు స్వభావం నాయన, భక్తిహీనత ఎక్కడా నాయన ఈ లెసన్కి అడ్డుగండుగా ఉండనియోద్దేశయ్య. మొదటిగా నన్ను క్షమించండి. ఈ బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపి మంచి వినయ ఆత్మను దయచేయండి, గ్రహించుకునే జ్ఞానాన్ని ఇవ్వండి, ఏ నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి సహాయం చేయమని, కృప చేయించమని, ఈ చిన్ని మనవుల్ని మీ పాదాల చెందుకు చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 3, 2, 1 ఓకేనా? నా బైబిల్స్ తీసుకొచ్చారా అందరూ? వెరీ గుడ్, మీరందరూ అసలు చాలా ఫాస్ట్ గా ముందే ఉంటారా, సూపర్. ఓకే, ఏం జాయల్, ఏం తింటున్నావు? బైబుల్ తినానా? ఓకేమ్మా, మత్తయి సువార్త, మత్తయి సువార్త. కొత్త నిబంధన, పాత నిబంధన నానా? క్రొత్తదా పాతదా? న్యూ టెస్టమెంట్.
టెస్ట్మెంట్ అక్క నిష్టా నిష్టా వెరీ గుడ్ నాన్న ఇంకెవరు చెప్పారు మత్తయి సువార్త మూడో అధ్యాయం మత్తయి సువార్త నాలుగో అధ్యాయం 17వ వచనం పేజ్ నంబర్ 5 ఓకే ఒకసారి చూడండి అన్న చదువుతున్నాను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి అన్న అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను ఓకేనా ఏసై అంట పరలోక రాజ్యం దగ్గరగా ఉంది మారు మనసు పొందండి అని చెప్పి చెప్పారంట అది నన్న ఆ వాక్యం అర్థం లెసన్ లోకి వెళ్ళిపోదాం మీలో ఎంతమంది ఆ వెజిటబుల్స్ కొన్నారు లేదా ఫ్రూట్స్ కానీ కొన్న వాళ్ళు ఉన్నారా మీ సొంతగా ఎప్పుడైనా ఫ్రూట్స్ కొన్నారా చాలా మంది కొన్నారు వెరీ గుడ్ మీరే షాప్కి వెళ్ళి మీరే వెజిటబుల్స్ కొన్నారు చాలా మంది ఉన్నారు రోహిణి తల్లి ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటావు వెజిటబుల్ షాప్కి వెళ్ళావనుకో ఒకసారి అన్మ్యూట్ చేసుకో ఓకే ఓకే అక్క మంచివి కొనుక్కుంటాం అక్క మంచివి మంచివేనా కొంచెం లేదా కుళ్ళిపోయినా మెత్తగా ఉన్నా అలా తీసుకుంటా మంచివే సో ఇలాంటిదా తీసుకోనా అక్క తీసుకోవు కదా అందరూ అంతే కొంచెం ఇటు సైడ్ పెంచారు అక్క ఎస్ అక్క సరే అందరూ మంచివే సెలెక్ట్ చేసుకుంటారు కదా అవునా రిషితా నిషితా మంచివే సెలెక్ట్ చేసుకుంటారా వెరీ గుడ్ ఎంజాయిల్ ఇటు చూడనా వెరీ గుడ్ స్టేసీ మంచివే సెలెక్ట్ చేసుకుంటావా వెరీ గుడ్ అందరూ మంచివే సెలెక్ట్ చేసుకుంటారు దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు నాన్న అయితే ఒకసారి అంటున్నానా ఏం జరిగిందంటే ఏసయ్య ఇలా మంచివే సెలెక్ట్ చేసుకుంటారు అనే దాని మీద ఒక ఉపమానం చెప్పారు పారబుల్ అంటే ఏంటో నేను మీకు ఆల్రెడీ 2-3 లెసన్స్ లో చెప్పాను ఎవరికైనా గుర్తుందా పారబుల్ అంటే ఏంటో గుర్తుందా జాయ్ గుర్తుందా మర్చిపోయావా మళ్ళీ సగం చేయలేసి ఓకే ఎవరికైనా గుర్తుందా నాన్న పారబుల్ అంటే ఏంటో చెప్పాను నేను చెప్తున్నాను వినండి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ తల్లి ఏదైనా ఒక విషయం మనకి బాగా అర్థం అవ్వాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తారు అవునా ఆ ఎగ్జాంపుల్ నే పారబుల్ అంటారు ఓకేనా ఉపమానం అంటారు ఓకే అయితే ఏసయ్య మనతో చాలా ఉపమానాల ద్వారా చాలా విషయాలు మాట్లాడారు కదా ఈ లోకంలో ఏసయ్య సువార్త చేసిన టైంలో అయితే ఈ రోజు ఏసయ్య మనకి ఒక ఉపమానం ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నారు అదేంటంటే నాన్న చక్కగా వినండి ద పారబుల్ ఆఫ్ నెట్ ఏంటి పారబుల్ ఆఫ్ నెట్ చెప్పండి అందరూ నాకు వినిపించకపోయినా పర్లా నోటితో చెప్పండి పారబుల్ ఆఫ్ నెట్ పారబుల్ ఆఫ్ నెట్ అయితే యాక్టివ్ గా వింటున్నారు అలర్ట్ గా ఉన్నారు అందరూ సూపర్ నాన్న
అయితే ఏసయ్య చెప్పారు నాన్న, ఒకసారి ఆ పారబుల్ ఆఫ్ నెట్ లో ఏం జరిగిందంటే పరలోక రాజ్యం గురించి చెప్తారు. పరలోక రాజ్యం ఎలా ఉంటది అంటే ఇవ్వండి, ఒక పెద్ద సముద్రంలో ఒక పెద్ద వలని వేశారు. కనిపిస్తుందా? సముద్రంలో ఒక పెద్ద వలని వేశారు, నెట్టును వేశారు. ఆ నెట్టును వేసి ఏం చేశారు, చాలా రకాల ఫిషెస్ పడినాయి నెట్లో. చాలా రకాల నానా రకాలైన చాలా ఫిషెస్ నెట్ లో పడినాయి. ఓకేనా? ఇప్పుడు నెట్ వేయడం తెలుసా? నెట్ తెలుసు కదా మీ అందరికి, తెలుసా? సో నెట్ ఏం చేస్తారు, మోస్ట్లీ నెట్ నీళ్ళల్లో ఏదో వాటర్ లో వేసి, సముద్రం కానివ్వండి నదులు కానివ్వండి ఏదైనా చిన్న చిన్న కాలువలు అయినా నెట్ వేసి ఏం చేస్తారు, చేపలు పడతారు. ఏం చేస్తారు నాన్న? చేపలు పడతారు. ఇట్లా ఏం చేశారంటే ఒకసారి చాలా మంది వెళ్ళి చేపలు పట్టడానికి ఒక నెట్ వేసి చేపలు పట్టారనమాట. ఇట్లా చాలా చేపలు పడినీరా, చాలా చేపలు. అబ్బా చాలా హ్యాపీగా ఉంటది కదా, అమ్మో నెట్ వేస్తే ఎన్ని చేపలు పడినాయో కదా. మనకు కూడా ఏదైనా పని చేసాం అనుకోండి, సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటది కదా. అయితే వాళ్ళు కూడా సంతోషించారు, చాలా చేపలు పట్టి. అయితే పిల్లలు ఏం జరిగిందంటే తీరా తీసి చూశారు, హే చాలా చేపలు పడ్డాయి, చాలా చేపలు పడినాయి, ఫిష్ చాలా వచ్చినాయి అని తీసి చూశారు. అలా తీసి చూసినప్పుడు అంట ఏం జరిగిందంటే వాళ్ళు ఇలా కూర్చొని ఆ వలని దరికి లాగేసేసి నెట్ని ఈ సముద్రంలో నుంచి ఇట్లా బయటికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నారు. చక్కగా కూర్చొని ఏం చేస్తున్నారు, సపరేట్ చేస్తున్నారు. అయ్యో చాలా చేపలు పడ్డాయి అనుకున్నానే, కానీ తీరా చూస్తే ఏమైందో తెలుసా పిల్లలు, కొన్నంట మంచి చేపలు లేవంట. అర్థమైందా? మంచి చేపలు లేవు అంటే ఏమైపోయినాయి, కొన్ని కొంచెం డిసీజెస్ వచ్చినాయి, ఏదో ఒక లోపాలు ఉన్నాయి, ఇల్నెస్ ఉన్నవి, హెల్త్ బాగోనివి. అర్థమైందా? అలాంటివి కొన్ని వచ్చినాయి అంట. చాలా చేపలు అయితే పండి అని సంతోషించారు, కానీ కొన్ని అన్హెల్దీ చేపలు అందులోకి వచ్చినాయి అంట. అప్పుడు ఏం చేస్తారు పిల్లలు, మరి అన్హెల్దీ చేపలు మంచివి అన్ని కలిసి ఉంటే ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? చెడిపోయి ఒకసారి పెడతారు అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మంచివి ఒక సైడ్ ఉంచుతారు, ఇట్లా బాగలేనివి ఏం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఇందా మనం అనుకున్నాం కదా, ఎప్పుడైనా షాపింగ్ చేస్తే ఏం చేస్తాం మనం, మంచివి సెలెక్ట్ చేసుకుంటాం కదా. పిచ్చివి అన్ని కలిసి ఉన్నాయి అనుకోండి ఏరుకుంటారు మమ్మీ వాళ్ళైతే, ఏరతంటే వాళ్ళ అమ్మ ఏరొద్దమ్మా అన్ని ఒకటే అంటే, కాదయ్యా బెండకాయలు అయితే ఇట్లా కట్ చేస్తారు కదా, ముదిరిపోయినాయా లేతగా ఉన్నాయా అని కట్ చేసి తీసుకుంటారు. ఎందుకు, ఆ ముదిరిపోయి చేస్తే ఏమవుతుంది, కూర అంత టేస్టీ ఉండదు. అదే ఫ్రెష్ గా ఉంటే, లేతగా ఉంటే కూర టేస్టీగా ఉంటది కదా. ఏదైనా అంతే, ది బెస్ట్ లేదా ఉన్న దానిలో బెటర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ నెట్ కూడా పాపం చాలా ప్రయాసతో పట్టారు, వాళ్ళ ప్రయాసకు తగ్గట్టు వాళ్ళంతా ఫిల్ అయిపోయింది వచ్చినాయి. కానీ ఏం జరిగిందంటే కొన్ని చెడ్డ చేపలు అన్హెల్దీ ఫిష్ ఉన్నాయి, అవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారు, గంపలు తీసుకొని మొత్తం గంపల్లోకి వేసేస్తున్నారు. మంచివి అన్హెల్దీవన్నీ ఒక చోట విసిరేస్తున్నారు, అన్హెల్దీవన్నీ ఇట్లా పడేస్తున్నారు, మంచివి ఇట్లా గంపల్లోకి ఎత్తేసేసారు. కరెక్టే కదా పిల్లలు, అలా చేయడం కరెక్టే కదా. మనం కూడా అలానే చేస్తాం కదా బాగున్నవి. ఎందుకంటే ఒక బుట్టలో మనం అన్ని హెల్దీ ఫ్రూట్స్ అన్ని పెట్టి లేదా వెజిటబుల్స్ పెట్టి కుళ్ళిపోయిన ఒక్క టమాటా పెట్టాం అనుకోండి, ఏమైపోతుంది, మిగిలినవన్నీ చిన్న చిన్నగా స్ప్రెడ్ అయిపోతుంది కదా. అప్పుడు స్ప్రెడ్ అయిపోతే ఈ ప్రక్కనవి కూడా పాడైపోతాయి. అందుకని ఏం చేస్తామంటే ఆ బాగలేనివి ఎప్పుడు మనం సపరేట్ గా పెడతాము. అయితే దీనికి ఏసయ్య ఇంకా ఏం చెప్పారంటే పిల్లలు, యుగ సమాప్తి అంటే ఏసయ్య రెండవ రాకడ ఉంది కదా, తెలుసా? ఏసయ్య మళ్ళీ వస్తాడని అందరికి తెలుసా, తెలుసు కదా. మన గోల్ ఏంటి, ఏసయ్య మళ్ళీ వచ్చినప్పుడు, ఏసయ్య నేను నిన్ను చూశాను, నీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, నన్ను తీసుకెళ్ళిపో పరలోక రాజ్యానికి అనాలి, అంతే కదా, అవునా? అదే కదా, ఏసయ్య వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, రెడీగా ఉండాలి. రెడీగా ఉండి ఏం చేయాలి, ఏసయ్యతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. అయితే పిల్లలు ఆ యుగ సమాప్తిలో కూడా ఇలానే జరుగుతుందంట. అదేంటి అంటే మనందరం ఉన్నాం కదా, చాలా మంది ఉన్నాం కదా, అందరినీ ఒక చోట గ్యాదర్ చేస్తారంటే పిల్లలు, ఇప్పుడు ఈ ఫిష్లు అన్ని కలిసి ఈ నెట్ లో ఎలాగ మొత్తం వచ్చేసినాయో మనం కూడా అలానే ఒక చోట గ్యాదర్ అవుతామంట.
అక్కడ ఏం జరిగిందో తెలుసా? జడ్జిమెంట్. ఏంటి జడ్జిమెంట్? జడ్జిమెంట్ అంటే ఏం లేదు పిల్లలు, తీర్పు అన్నమాట. దేవదూతలు వచ్చేసి ఆ చాలా మందిని మొత్తాన్ని గేద చేసి దేవదూతలు ఆ ఒక జడ్జిమెంట్ ఇస్తారు ఏసీ దగ్గరికి తీసుకెళ్ళి. ఆ జడ్జిమెంట్ ఏంటి అంటే, ఇందాక ఫిష్ అన్ని ఒక చాటు ఉంటే ఏం చేశారు వాళ్ళు, బ్యాడ్వి తీసి పక్కన పెట్టారు, మంచివి చక్కగా సేవ్ చేసుకున్నారు, స్టోర్ చేసుకున్నారు. అలానే ఏసయ్యంట పిల్లలు ఏం చేస్తారంటే, మంచి వారిని చెడ్డవారిని సపరేట్ చేస్తారంట. మంచి వారిని చెడ్డవారిని సపరేట్ చేస్తారు. ఎప్పుడు? ఏసయ్య మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ వస్తారు కదా, రెండవ రాకడ ఉంది తెలుసు కదా మీ అందరికి. ఏసయ్య ఎలా వస్తారో తెలుసా? అని గర్జించు సింహం లాగా వస్తారంట. ఈసారి యుగ సమాప్తి అలా ఉంటది. అయితే అప్పుడు ఏసయ్య వచ్చినప్పుడు కూడా మంచి వారిని చెడ్డవారిని సపరేట్ చేస్తారంట. అయితే చాలా రకాల మనుషులు ఉంటారు కదా పిల్లలు, చాలా క్వాలిటీస్ ఉన్న మనుషులు ఉంటారు. కనిపిస్తుందా? పవర్ కట్ అయింది, ఇక్కడ కొంచెం లైటింగ్ లేదు నాన్న, కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. చాలా రకాల మనుషులు ఉన్నారంట, అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారంట. అప్పుడు మంచి వారిని చెడ్డవారిని ఏం చేస్తారంట, సపరేట్ చేస్తారంట. అయితే ఎట్లా సపరేట్ అంటే పిల్లలు, వేరియేషన్. ఇంతకుముందు ఏసయ్య తెలియక ముందు మనం ఎలా ఉన్నాము, ఏసయ్య తెలిసిన తర్వాత ఎలా ఉన్నామని ఏసయ్య వేరియేషన్ చూస్తారంట. ఓకేనా? ఏసయ్య తెలియక ముందు ఈ సండే స్కూల్లో ఇంతగా మీకు తెలియక ముందు ఎలా ఉన్నారు నాన్న? చేంజెస్ ఉన్నాయా? ఇప్పుడే విన్నాను మేము ఎంజాయ్ చేసామక్క, చాలా మాకు టాలెంట్ ఉందని తెలిసింది అక్క, చాలా హార్డ్ వర్క్ చేశారని. వెరీ గుడ్, చేంజ్ ఉంది కదా. అయితే ఇంకా మనకి ఏం చేంజెస్ కావాలో చూద్దాం. ఓకేనా? ఏసయ్య ఇట్లా చాలా ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ ఫిషెస్ లో ఏం చేస్తారంటే ఇట్లా ఒకటి తీస్తారు. తీస్తే ఏముంది ఇక్కడ? హేట్రెడ్. ఏముంది, కనిపిస్తుందా నానా? హేట్రెడ్ అంటే ద్వేషం అనమాట. ఏముంది? ద్వేషం. తర్వాత కొన్ని రోజులకి ఏమైపోయిందంటే ఆ ద్వేషం కాస్త ఎలా మారిపోవాలి? ఏసయ్య దగ్గరకు వస్తే ప్రేమగా మారిపోవాలి. అంటే ఈ ఫిష్ ఇంతకుముందు ఎలా ఉంది, ద్వేషం కలిగి ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రేమ కలిగి ఉంది. సో ఈ ద్వేషం అలానే ఉంచుకున్న ఫిష్ నేమో ఏం చేస్తారో తెలుసా పిల్లలు? హెల్. కనిపిస్తుందా నానా? ఇట్లా ద్వేషం కలిగిన వాళ్ళని సపరేట్ చేసి హెల్లో వేస్తారంట. ఇలా ప్రేమ కలిగి ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే హెవెన్ లో వేస్తారంట. ఓకేనా? అర్థమైందా? ద్వేషంగా ఉంటే కోపం అన్నమాట, బాగా పగ పెట్టేసుకుంటారు కొంతమంది అయితే. మనం అలా కాదనుకోండి, కాదు కదా, మనం అట్లా కాదు కదా, మనకు అసలు ఎవరి మీద కోపం లేదు కదా. ఎవరి మీద కోపం ఉందా మీకు? కొట్టేయాలి, దొరకట్లేదు కానీ ఎవరికి లేదా? వెరీ గుడ్ నాన్న. లోపల మనసులో కూడా లేదా? ఎక్కడ? కొంచెం కూడా లేదా? వెరీ గుడ్ రూత్. నీకు లేదా తల్లి? ఉందా? మరేం చేద్దాం? వెరీ గుడ్. తీసేస్తే ఎక్కడికి వెళ్తాం మనం? వెరీ వెరీ గుడ్ నాన్న. అట్లా అయితే తర్వాత అంట ఇంకా కొన్ని ఫిషెస్ తీశారు, ఇవి చూడండి. లై, అబద్ధాలు చెప్పే ఫిష్. అంటే ఇక్కడ చెప్పాను కదా యుగ సమాప్తిలో మనుషుల్ని కూడా ఇట్లా సపరేట్ చేస్తారని అబద్ధాలు ఏసైకి రాకముందు. ఇప్పుడు జెంటిల్నెస్, నిజాయితీగా ఉంటాం చక్కగా. అర్థమైందా? కుందాగా ఉంటారు. సో ఇప్పుడు అబద్ధాలు పోయినాయా మన అందరి దగ్గర? అబద్ధాలు అస్సలు నేను చెప్పట్లేదు అక్క అన్న వాళ్ళు థమ్స్ అప్ చూపించండి. ఒక్క అబద్ధం కూడా చెప్పట్లేదు. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు చిన్న అబద్ధమే అక్క, ఏమైంది అక్క అంటారా? వెరీ గుడ్. అబద్ధాలన్నీ పోయాయి. లేదు, అబద్ధాలు అలానే ఉంటే ఎక్కడికి? హెల్త్ కేసేస్తారంట ఏసయ్య. లేదు, అవన్నీ పోతే జెంటిల్నెస్ చక్కగా హెవెన్ లో ఉంటామంట. ఆ తర్వాత పిల్లలు ఇంకా కొన్ని కొంతమందిని తీశారు. ఇదేంటి? స్టీల్, దొంగతనం. ఏంటి? స్టీల్. ఆ తర్వాత ఇంకా ఇదేంటి?
హెల్పింగ్ పక్కన వాళ్ళకి ఓకే సారీ పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే స్వభావం ఇలా దొంగతనం చేసే స్వభావం ఉంటే ఇక్కడికి వెళ్ళిపోతాం హెల్ప్ కి ఆ చక్కగా హెల్పింగ్ నేచర్ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం హెవెన్ కి వెళ్ళిపోతాం ఓకేనా పిల్లలు ఇందాక చదువుకున్నామే మనం ఫస్ట్ బైబుల్లో ఏసయ్య తెలియక ముందు ఇలా ఉంటాము ఏసయ్యని తెలుసుకున్నాక ఇలా అయిపోతాము ఇట్లా ఉన్న వాళ్ళు ఇలా అయిపోవడమే మారు మనసు అర్థమైందా అర్థమైందా నాన్న అంతకు ముందు ఉన్న స్వభావాలు అవి అంటే మన నేచర్ అది పోయి ఏసయ్యలోకి వస్తే ఇలాంటి నేచర్స్ రావాలి దాన్నే మారు మనసు అంటారు ఈ మాట మీకు అర్థమైందా నాన్న అందరికి మారు మనసు అనే మాట బైబిల్లో ఉన్నదాన్ని మనం నేర్చుకోవాలి కదా కదా వెరీ గుడ్ థ్యాంక్ యూ నాన్న చక్కగా రిప్లై ఇస్తున్నారు తర్వాత ఇంకా కొంతమంది ఫిషెస్ ఉన్నాయి నాన్న మీన్స్ ఇక్కడ ఫిషెస్ అంటే హ్యూమన్స్ ఎన్వి శత్రుత్వం కోపం పెట్టుకొని ఆ కోపం కాస్త ఏమైపోతుంది శత్రుత్వం అయిపోతుంది వైరం అయిపోతుంది కోపాన్ని అక్కడే కట్ చేయకపోతే అది మనసులో ఉంచుకుంటే లోపల 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 కోపం పెరిగిపోయి ఏమైపోతుంది ఎన్వీగా మారిపోతుంది అది పోయి మనకి దయ కలిగి ఉండాలి ఏసయ్య అలానే ఉన్నారు కదా ఏసయ్యని తెలియక ముందు ఈ స్వభావం మనలో ఉంటే ఏసయ్యని తెలుసుకున్నాక ఇలా లేదు ఎన్వీ ఇలానే ఉంటే హెల్లో వేసేస్తారంట లేదు మార్చుకొని దయ కలిగితే జో ఎక్కడేస్తారు హెవెన్లోకి వెళ్ళిపోతామంట ఓకేనా తర్వాత ఇంకా కొన్ని నేచర్స్ చాలా హ్యూమన్స్ నేచర్స్ ఉంటాయి కదా నాన్న ఇంకా జలస్ జలస్ ఎంత మందికి ఉంది జలస్ అంటే ఏంటక్క మేము అసలు ఇప్పటిదాకా ఈ పదం వినలేదక్క జలస్ ఎవరికి లేదు కదా ఎవరికి లేదా స్ట్రైసీ ఉందా తల్లి లేదు రూత్కు ఉందంట వెరీ గుడ్ తల్లి నువ్వు నిజం కరెక్ట్ గా చెప్పేస్తున్నావు జలస్ ఉన్నవాళ్ళు జలస్ అంటే ఏంటంటే వేసుకొచ్చిందిలే మంచి డ్రెస్ భలే బిల్డప్ కొడుతుందా గాంగా వేస్తుందని అబ్బో భలే పెన్ పెన్సిల్ మోడల్ తెచ్చిందిలే తెస్తే తెచ్చిందిలే మాడాడి కూడా తెస్తాడు అర్థమైందా అది పైకి అనర్లే కానీ లోపల అనుకున్న వాళ్ళు ఉన్నారా లోపల అది ఏసీ చూస్తాడు పైకి అనేదేమో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వింటారు అందరూ లోపల అనుకుంటామే అది ఏసయ్య అంతరంగాన్ని చూస్తాడు వెరీ గుడ్ నాన్న చిన్న చిన్న ఇప్పటి నుంచి మారిపోదామా మారిపోదాం వెరీ గుడ్ ఇలా ఉంటే హెల్క్ వెళ్ళిపోతాం మనం అస్సలు హెల్క్ వెళ్ళదు ఆ తర్వాత ఇలా ఉంటే నాకు కనిపించట్లేదు పవర్ కట్ వల్ల ఓకేనా జలస్ తీసేసుకుంటే ఏం కాదులే ఏసై వాళ్ళకి ఇచ్చాడని మంచి మనసుతో ఆ ఏసై ఏదో ఒక రోజు నీకు కావాలి నాకు అవసరమైతే ఇస్తారు ఆ వస్తువు అని మంచి మనసుతో విశ్వాసం కలిగి ఉంటే హెవెన్ కి వెళ్ళిపోతాం ఆ తర్వాత లేజినెస్ ఇది నాకైతే చాలా ఉంది పిల్లలు నిజంగా మీలో ఎంతమంది లేజీగా లేరు అక్క అసలు లేజీయే లేదక్క ఒకవేళ ఉందామనుకున్నా ఎక్కడుండమిస్తున్నారక్క మార్నింగ్ అంతా స్కూల్ ఉంటది ఈవినింగ్ ఏమో సండే స్కూల్లో జాయిన్ అవ్వాలి హోంవర్క్స్ ఉంటాయి ఇంకెక్కడ లేజీగా ఉంటావు మేము ఉండాలనుకున్నా కదా లేజీనెస్ ఎవరికి లేదుగా విలియం లేదు కదా వెరీ గుడ్ జాయ్ ఇల్లు ఏది మిస్ అయింది ఓకే లేజీనెస్ లేదు కదా వెరీ గుడ్ నాన్న సో ఈ లేజినెస్ ఉండకూడదు ఇంకా మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అంటే ప్రేయింగ్ ఏంటి ప్రేయర్ చేయాలి ఇలా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం హెవెన్ కి వెళ్ళిపోతాం లేదు లేజినెస్ ఉంటే హెల్ ఓకేనా ఉంటే ఇప్పటి నుంచి చిన్న చిన్నగా చేంజ్ అయిపోదాం ఓకేనా ఏసైకి ఏది ఇష్టమో మంచి క్వాలిటీస్ కలిగి ఉండడం ఇష్టం శాంతంగా అంటే పీస్ కలిగి ఉండడం ఇష్టం కదా ఎంతమందికి ఇవన్నీ అక్క మేము చిన్న చిన్నగా చేంజ్ చేసుకుంటాం ఒక్కొక్కటి ఏదైనా కొన్ని ఉన్నాయక్క అని మీరు ఈరోజు ఏసయ్యతో ఒక మాట చెప్పుకోండి ఏసయ్య నాలో కొన్ని స్వభావాలు కొంత 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 చిన్న చిన్న నేచర్స్ కొన్ని ఉన్నాయి ఏసయ్య అలా నేనుంటే మరి పరలోక రాజ్యానికి వెళ్ళను ఏసయ్య ఇప్పటి నుంచి నేను మార్చుకుంటాను ఏసయ్య అర్థమైందనన్నా వీటన్నిటిని ఏం చేయాలి మన దగ్గర నుంచి అలానే దాచిపెట్టుకుందామా
స్కూల్ కి వెళ్తున్నాం అనుకోండి పిల్లలు ఫస్ట్ క్లాస్, నెక్స్ట్ ఇయర్ కి ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటే నెక్స్ట్ ఇయర్ కి సెకండ్ క్లాస్, ఆ తర్వాత క్లాస్, అట్లా ప్రమోట్ అవుతాం కదా ప్రతి క్లాస్ లో, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అట్లా. ఆ లేదు ఈ ఫస్ట్ క్లాస్ లోనే ఆగిపోతే స్కూల్ కి వెళ్ళకపోతే అక్కడే ఉంటాం అవునా. అట్లానే ఏసీ దగ్గరకు వస్తా కూడా మనం కూడా క్లాసెస్ ఎలా స్కూల్లో పెరుగుతున్నాయో మన ఓకే నాకు వినిపిస్తుందా స్టక్ అయినట్టుంది. ఓకే చెడ్డవాటి అన్నిటిని తీసేసుకొని మంచి వాటిని డెవలప్ చేసుకొని ఏం చేయాలి ప్రమోట్ అవ్వాలి. ఏం చేయాలి ప్రమోట్ అవ్వాలి. ఆ అలానే ఉండిపోదామా ఫస్ట్ క్లాస్ లోనే అక్క వద్దు ఇంకా మానలేదు అక్క తెలియకుండా చిన్న చిన్నగా వచ్చేస్తుంది అక్క. అరే ఎవర ఇది పడేసిందంటే ఆ నేను కాదు తమ్ముడు, ఆ నేను కాదు చెల్లి, లేకపోతే ఇంకేమంటామో తెలుసా నీ వల్లే, నీ వల్లే జరిగింది అట్లా చాడీలు చెప్పుకోకుండా ఎవరు చేశారో వాళ్ళు నవ్వుతున్నారు ఎవరు అట్లా చెప్పేవాళ్ళు కనిపిస్తుంది. వెరీ గుడ్ నాన్న. ఇవన్నీ చేంజ్ చేసేసుకుందామా సెలీనా, చేంజ్ చేద్దామా? ఏమైనా ఉంటే చిన్న చిన్న బ్యాడ్ క్వాలిటీస్, ఏసైకి ఇష్టం లేని క్వాలిటీస్ నాన్న ఏమైనా ఉంటే ఈ రోజు ఏసై దగ్గర ఒప్పేసుకుందాం. అమ్మో ఒప్పుకోవాలా ఎట్లా ఎట్లా అని అస్సలు అనుకోకూడదు ఓకేనా. ఏసై దగ్గర ఒప్పేసుకొని ఏం చేయాలి, ఏసయ్య నా వల్ల కావట్లేదు ఏసయ్య, నాకు హెల్ప్ చేయవా, నేను అబద్ధం చెప్పకుండా ఉండడానికి నాకు హెల్ప్ చేయవా, నేను జలస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి నాకు హెల్ప్ చేయవా, నా కోపం తగ్గడానికి అని ప్రేయర్ చేసుకోవాలి లేజీగా ఉండకుండా. అప్పుడు మనం ఎక్కడుంటామంట, ఎక్కడుంటాం పరలోక రాజ్యం హెవెన్ లో ఉంటాం. మనందరి గోల్ అదే కదా, ఫస్ట్ గోల్ అదేనా అందరికి, పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా మన గోల్ అందరికి, ఫస్ట్ గోల్ అది. సెకండ్ గోల్ ఈ లోకంలో చదువుకుంటాము ఏదో ఒకటి, ఏసయ్య నీకు ఏ చిత్తం అయితే నీ చిత్తం ఏదై ఉంటే అది డబుల్ ఓకే అంట అబ్బా జాయ్ డబుల్ ఓకే అంటున్నారు వెరీ గుడ్. ఇంకా మీ చిత్తం ఏదైతే అది చెయ్యండి ఏసయ్య అని చెప్పి ప్రేయర్ చేసుకుందాం. కానీ మన ఫస్ట్ గోల్ ఏంటి, పరలోక రాజ్యం వెళ్ళడం, అదే ఏసయ్య చెప్పారు. నాన్న ఇక్కడ మెమరీ వర్స్ కొంచెం పెద్దగా ఉంది, ఇందాక చదివింది, చెప్పగలిగిన వాళ్ళు మొత్తం చెప్పండి, చెప్పలేని వాళ్ళు కొంత మినిమైజ్ చేసి చెప్పండి అది చెప్తాను నేను ఓకేనా. సో ఏసై ఏం చెప్పారు అంటే ఇప్పుడు మనం చెప్పిన లెసన్, పరలోక రాజ్యం వెళ్ళాలంటే మారు మనసు పొందాలి ఓకేనా. మారు మనసు అంటే ఏంటి, బ్యాడ్ అన్ని వదిలేసి గుడ్ గుడ్గా మారిపోవడం ఓకేనా, లీవింగ్ బ్యాడ్ థింగ్స్ అండ్ గెయినింగ్ గుడ్ థింగ్స్ ఓకేనా. అర్థమైంది కదా, ఆ ఇంతకు ముందు అబద్ధాలు ఉంటే పోవాలి, కోపం ఉంటే పోవాలి. కొంతమంది పని చెప్తే ఇట్లా చూస్తారు, కళ్ళు ఎర్ర చేస్తారు, కోపంగా చూస్తారు, అట్లా చూడటం పోవాలి ఓకేనా, ఎదురు మాట్లాడటం పోవాలి ఓకేనా. మనం ఎంత దేవుని పని అంటే పిల్లలు ఒక మాట ఉంది, నా ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా నా చిత్తం చేయకుండా ఉంటే నా బిడ్డ కాదు అని. అంటే పిల్లలు ఎంత టైం స్పెండ్ చేసినా మన యొక్క నేచర్స్ ఫస్ట్ మన నేచర్స్ మారాలి, అది మారకుండా అలానే ఉంటే నాన్న ఏసయ్య అంతగా ఇష్టపడరు. ఐ థింక్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. చిన్న చిన్న ఏమైనా ఉంటే చేంజ్ చేసేసుకుందాం, మనం పరలోకానికి రెడీగా ఉందాం. ఎంతమంది అక్క ఈ రోజు నుంచి చిన్న చిన్న ఉంటే ఐ విల్ చేంజ్, నేను చేంజ్ చేసేసుకుంటానన్న వాళ్ళు వన్స్ షో యువర్ థమ్స్ అప్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ రోజు నుంచి ఇంక మమ్మీకి ఎదురు మాట్లాడకూడదు, మరి మాట ఇచ్చేసారు, కోపం పెట్టుకోకూడదు, మరి అబద్ధాలు చెప్పేసేయకూడదు. ఇదంతా ఏసైకి ప్రేయర్ చేసుకుంటే ఏసై మనకి హెల్ప్ చేస్తారు. చూడండి నాన్న ఓరల్ చెప్పండి అమ్మా, ఎవరైనా ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్తారా నాన్న, ఆ మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి ప్రకటింప
మొదలు పెట్టాను అత్తాయి నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం పదిహేడవ వచనం ఓకేనా ఒక చిన్న యాక్షన్ చేద్దామా నాన్న పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని చెప్పుచు ఓకేనా కనిపించట్లేదు నాకే ఓకే మీరు బాగా చదవండి మెమరీ వర్స్ రేపు అందరూ చూడకుండా చెప్పాలి చెప్పగలిగిన వాళ్ళు మొత్తం చెప్పండి చెప్పలేని వాళ్ళు ఎప్పుడు చెప్పండి ప్రేయర్ చేస్తున్నామా ప్రేయర్ చేస్తున్నాం తల్లి ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి 1 2 3 మీలో ఎవరైనా ఒక చిన్న 1 మినిట్ ప్రేయర్ చేస్తారా ఈ లెసన్ ని బట్టి 1 మినిట్ ప్రేయర్ ఓకే తల్లి ఎవరైనా ఒక్కళ్ళు హలో హలో చెత్త చెత్త మేము అప్పటి చెప్పుకున్న దానికి శాంక్షన్ చేసేయ జలసి లేకుండా శాంక్షన్ చేసేయ దొంగతనం ఉండకుండా శాంక్షన్ చేసేయ అన్ని తీసివేయండి ఎసయ్య చేయండి ఎసయ్య తీసివేయండి ఎసయ్య మీరే సహాయం చేయండి ఎసయ్య మీ సహాయం చేయండి ఎసయ్య థ్యాంక్ యూ లాట్ థ్యాంక్ యూ లాట్ యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ వెరీ గుడ్ తల్లి సరీనా గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా తండ్రి ఏసయ్య గనుడ పూజుడ నాయన నీ ఘనమైన నామానికి వందనాలు నాయన అయ్యా ఈ అవకాశాన్ని ఇచ్చారు ప్రభా వందనాలు నాయన దుష్టుడు ఎటువంటి పనులు చేసినప్పటికీ ప్రభా పిల్లలకి నాయన లెసన్ రీచ్ అవ్వడానికి నాయన మీరు ఇచ్చిన కృపకై వందనాలు అయ్యా నాయన వారు చేసిన ప్రార్థన బట్టి రెస్పాన్స్ ని బట్టి మీరు వాళ్ళని ఎంతగా ప్రేమించారో ప్రభా వాళ్ళ మార్పును ఎలాగా కోరుకుంటున్నారో అయ్యా ప్రభా అది వాళ్ళ జీవితాల్లో జరిగి ఏసయ్య నాయన చిన్న బిడ్డలైన ఎన్నో నాయన రోజులుగా వందల రోజులుగా కూర్చుంటున్నారు ప్రభువా జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్ని చిన్ని స్వభావాలు ఏమైనా ఉన్నా కూడా మీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అడ్డుబండగా ఉండనీయకుండా జయ జీవితాన్ని ఆ బిడ్డలకి దయచేయండి ఏసయ్య కృప చూయించండి మీరే సహాయం చేయమని ఈ వాక్యం ఫలించి ప్రభువా నాయన అభివృద్ధి పొంది ప్రభువా ఈ రాజ్యానికి వారసులుగా నన్ను మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న వారిని నాయన మీరే చేయమని కృప చూయించమని తప్పులుంటే మన్నించమని ఏసయ్య ఈ చిన్ని మనోళ్ళని మీ పాదాల చెంతకు చేర్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ Father, what in heaven, hallowed be thy name, the kingdom come, there be done on earth as it is in heaven. Give us your daily bread, forgive us, and lead us not into temptation, but us from evil. And for thine is the kingdom, power, and glory forever and ever. Amen. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive our debts, if we forgive our trespasses, lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory, forever and ever. Amen. Amen. Our Father's prema, mana rakshakudaina Yesu Kristu ki adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు వారి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు బంధుమిత్రులకు సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కు వారి కుటుంబాలకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పిల్లలు నేను మీకు ఒక పజిల్ పంపిస్తానన్నా.